తీసుకున్నప్పుడు ఏ పేదలన్న రోడ్ల మీదకి వచ్చి మాకెందుకు ఇవ్వలే అని అడిగించేటట్టుగా మేమన్నా రెచ్చగొట్టినామా? ఇవాళ అక్క చెల్లెళ్ళు అడుగుతున్నారు నెలకు 5-6 వేలు మాకు మిగులుతున్నాయి ఆర్టీసీ బస్ తోట అంటే వీళ్ళు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు నేను అడుగుతున్నా. మరి ఎక్కడ ఏం దొరకనట్టుగా అదే మాట్లాడుతున్నారు, మొత్తం వీళ్ళన్ని తీసేయండి. కాబట్టి ఆర్టీసీ బస్సులలో మహిళలు ప్రయాణం చేస్తే మీకేం ప్రాబ్లం అది చెప్పండి. ఏమధ్యక్ష ఇది? అధ్యక్ష ముఖ్యమంత్రి గారిని ప్రసన్నం చేసుకోవడానికి మంత్రులు తాపత్రయపడుతున్నారు, పర్వాలేదు, చాలా పని మంచిగా చేయండి, పర్వాలేదు. అదే కదా మేము అడిగేది ఏంటంటే మేము చెప్పినాం. అధ్యక్ష నేను ఒక్కరిని మాట్లాడుతుంటే 5 నిమిషాలు కూడా మీరు సమయం ముందే వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. అధ్యక్ష మంత్రులకు అవకాశం అధ్యక్ష ఒకటే హరీష్ రావు గారు, మీరు కూడా గత సీనియర్ సీనియర్ సభ్యులు ఒక్క నిమిషం మీరు హరీష్ రావు గారు మీరు కూడా ఈ హౌజ్లో సీనియర్ శాసనసభ్యులు, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేసినారు, సభా ప్రాంగణంలో ఏమవుతున్నది అనేది అందరికంటే ఎక్కువ మీకు తెలుసు. కానీ మీరు కూడా మధ్యలో మధ్యలో కామెంట్ చేస్తే ఇప్పుడు శ్రీధర్ బాబు గారు మాట్లాడతామని అన్నప్పుడు మీరు అట్లెట్లా ఇస్తారు అని అంటున్నాను. ఆయన వారు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్, వారికి అధికారం ఉన్నది, ఇంటర్ఫియర్ అయిపోయి క్లారిఫికేషన్ ఇచ్చే అధికారం ఉన్నది, క్లారిఫికేషన్ ఇచ్చే అధికారం ఉన్నది. మరి పల్లా రాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష మేము మరలా వాళ్ళ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు నేను మాట్లాడినప్పుడు సభలో లేరు కాబట్టి వాళ్ళందరూ కూడా కొద్దిగా వక్రీకరణ చెప్తున్నారు. మీరు చేస్తున్న ఏదైతే